లాక్డౌన్ భాగంగా అన్ని చోట ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. అదే నేపథ్యంలో ఎసెన్షియల్ కమోడిటీస్ అవసరము, అలాగే దాని సరఫరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ప్రైస్ రెగ్యులేషన్ కమిటీలో కొన్ని గ్రాసరీస్కి ప్రైస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే కూరగాయలకి, ఫ్రూట్స్కి, అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే మన రైతు బజార్ రేట్ ఉంటుంది, ఆ రేట్ బేస్ లైన్గా పెట్టుకొని ప్రత్యేకకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని మున్సిపాలిటీలో, అన్ని గ్రామ పంచాయతీలో, అన్ని మేజర్ సిటీస్లో ఇది ప్రాపర్గా అమలవుతూ ఉంది. కానీ కొన్ని చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు. కొన్ని రీటైల్ షాపర్స్ ఇంకా బోర్డ్స్ డిస్ప్లే చేయలేదు రేట్ బోర్డ్స్ని. ఏదైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఆ రేట్ కన్నా ఎక్కువ అమ్ముతున్నారనే నినాదాలు నాకు ఇంకా వినిపిస్తున్నాయి. సో నేను ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం ఏమనగా, ఇది టఫ్ సిచ్యుయేషన్. మనం ఇది ఎక్స్పెక్ట్ చేసుకుని ఏదో ప్రాఫిట్ సంపాదించడానికి కాదు, నేను అందరికీ వార్న్ చేస్తున్నాను రీటైల్ అవుట్లెట్స్కి. ఎక్కడనేటువంటిది ఇస్తే మాత్రం క్రిమినల్ కేసు బుక్ చేస్తాను, జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రజలకి మనం సేవ చేస్తున్నాము. అందరూ అవుట్ ఆఫ్ ద టైం వర్క్ చేస్తున్నారు. మెడికల్ స్టాఫ్ కావచ్చు, రెవెన్యూ స్టాఫ్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మీడియా కావచ్చు, ఈవెన్ హోల్సేలర్స్ కావచ్చు, ఆల్ ద రీటైలర్స్ కావచ్చు, అందరూ అవుట్ ఆఫ్ టైం వాళ్ళ ప్రాణాన్ని పణపెట్టి ఈ సందర్భంలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో ఎక్కువ డబ్బు అమ్ముకుందాము, సంపాదిస్తామని మాత్రం ఎవరైనా రీటైలర్స్ ఆలోచిస్తే మాత్రం కంపల్సరీ క్రిమినల్ కేసు పెడతాము. ఇది మాత్రం ఖచ్చితం. అందరూ సహకరించాలి. దయచేసి అందరూ ఏదైతే గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసి ఉన్నామో అదే రేట్కి అన్ని సరుకులను అమ్మాల్సి ఉంటుంది. ఈరోజే ప్రతి చోట నేను చెక్ చేయిస్తాను. ఎక్కడైనా షాప్ ముందు కనుక డిస్ప్లే బోర్డ్ లేదు, అక్కడ రేట్స్ డిస్ప్లే చేయలేదంటే షాప్ క్లోజ్ చేయిస్తాను. క్లోజ్ చేయించడంతో పాటు కేసు బుక్ చేయిస్తాను. సో ఇది మాత్రం అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం పెట్టిన ఆ ప్రెస్ మీట్లో నేను కొంచెం చెప్పాను, అందరూ అర్థం చేసుకుంటారని. చాలామంది అర్థం చేసుకున్నారు. 90% నిన్న ర్యాండమ్గా వెళ్ళి చూశాను, పెట్టారు. కొంతమంది మమ్మల్ని ఎవరు అడుగురని ఇంకా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. దయచేసి నాకు సహకారం అందరిది కావాలి. అందరూ రేట్స్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే జిల్లాలో 50 కేసు ఆల్రెడీ బుక్ చేసి ఉన్నాను. ఎవరైతే బోర్డు పెట్టకుండా, బోర్డు పెట్టినా కూడా ఎక్కువ సరుకులు అమ్ముతుంటే కేసు బుక్ చేసి వాళ్ళ మీద ఆల్రెడీ చర్యలు చేపడుతున్నాము. వాళ్ళ షాప్స్ కూడా క్లోజ్ చేయించాము. ఈ నెంబర్ పెరగకూడదని నేను అనుకుంటున్నాను. అది రీటైల్ అవుట్లెట్స్ వాళ్ళ చేతిలోనే ఉంది. మీరు దయచేసి అందరూ సహకరించి, అందరూ ఈ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ప్రాపర్గా రేట్కి ఇవ్వగలిగితే సో మీ బిజినెస్ బాగుంటుంది, సొసైటీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. 17 రైతు బజార్లతో పాటు 54 మొబైల్ రైతు బజార్లు కూడా అరేంజ్ చేశాము. దీంట్లో 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా అరేంజ్ చేసి ఉన్నాము. అవి కూడా ఇప్పుడు ఊరూరు తిరుగుతున్నాయి. మీ ఊరికి వస్తాయి, అప్పుడు మీరు సోషల్ డిస్టెన్స్ పాటించి దయచేసి అందరూ కొనుక్కోవాలి. ఎక్కడ కూడా కూరగాయల సరఫరా కానీ, దానికి అరైవల్ దాని అమ్మడానికి రేట్లు కానీ విపరీతంగా ఎక్కడ పెరగలేదు. పెంచడం ఇవ్వట్లేదు. మనం సప్లై అన్ని చోట ప్రాపర్గా ఉంది, ఎక్కడ తగ్గలేదు. దయచేసి ఎవరు వ్యాపారస్తులు ప్రజల్ని భయంలో పెట్టి రాదు అని భయపెట్టి ఈ అపోహలకు పెట్టి మీరు ఎక్కువగా అమ్ముతాను అనుకుంటే మాత్రం కేసు బుక్ చేయడం గ్యారంటీ. అలాగే జిల్లాలో 334 తోపుడు మండీలు కూడా ఆ పనిలో పెట్టి ఉన్నాము. అన్ని స్ట్రీట్లో మీరు చూస్తే ఉంటారు, ఫ్రూట్స్ తీసుకొస్తుంటూ అలాగే కూరగాయలు తీసుకుంటూ తిరుగుతున్నాయి. ఇటువంటివి ఇంకా పెంచుతాము. ఇంకా ఎవరైనా తోపుడు బండి నా దగ్గర ఉంది సార్, కూరగాయలు అమ్ముతాను, ముందుకు వస్తే ఇమ్మీడియట్గా పర్మిషన్ ఇస్తాను, వారు ఎక్కడైనా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు, దీనికి కూడా అవకాశం ఉంది. రండి, మీ దగ్గర ఉన్న మున్సిపల్ కమిషన్కి కానీ, తహసీల్దార్కి కానీ, లేదా నా ఆఫీస్కి వచ్చి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఇమ్మీడియట్గా మీకు పర్మిషన్ ఇస్తాము. దగ్గర ఉన్న రైతు బజార్లో లేదా హోల్సేల్ బజార్లో మీరు కూరగాయలు తీసుకెళ్ళి మీ స్ట్రీట్లో లేదా మీకు ఇష్టం ఇచ్చినట్టు మేము పెట్టిన రేటుకి అమ్ముకోవచ్చు, సమస్య లేదు. అలాగే డోర్ డెలివరీ ఆఫ్ గ్రాసరీస్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఇలాగే చికెన్, ఫిష్, ఇవన్నీ ప్రతిరోజు బాగా జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా ఎవరైనా ఇంకా చిన్న చిన్న కిరాణా షాప్స్, చాలా మంది కిరాణా షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి, కన్జ్యూమర్స్ రావట్లేదని కూడా చెప్తున్నారు. మీ గనక డోర్ డెలివరీ చేసే ఇష్టం ఉంటే మీ నంబర్ మాకు ఎవరికైనా కమ్యూనికేట్ చేస్తే, లేదా మీడియా మిత్రుల ద్వారా నాకు సార్ వీడు చేయాలనుకుంటున్నారు, వీడికి హెల్ప్ చేయండి అంటే వీఆర్ రెడీ. మీ నంబర్ పబ్లిసైజ్ చేస్తాము, ప్రజలకు తెలియజేస్తాము. సో మీకు తెలుసు ఈరోజు ఆల్రెడీ ఇన్ని 10 అయినకి కూడా నార్మల్ 3 అయిపోయేది డిస్ట్రిబ్యూషన్. సో 10 వరకు ఇప్పుడు వచ్చింది, ఎందుకంటే 29 స్టార్ట్ చేసాము. మనం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రోజుకి 30 కార్డు 40 కార్డు ఇదే రకంగా ఇస్తూ ఉన్నాము. వేరే జిల్లాలో చాలా ఇష్యూ అయింది మన జిల్లాలో ప్రజలు. అలాగే వాళ్ళు వాలంటీర్గా తీసుకెళ్లి డోర్ డెలివరీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని వాలంటీర్స్ తీసుకెళ్లి డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు ఈ రేషన్ షాప్లో సర్కిల్ని. వాళ్ళకి అభినందిస్తూ వచ్చే నెలలో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్టార్ట్ చేయబోతున్నాము, 10 నుంచి స్టాక్ అన్ని మూమెంట్ అవుతా ఉంది. ఇన్కేస్ స్టాక్ మూమెంట్ లేట్ అవుతే 16 నుంచి స్టార్ట్ చేస్తాము. ఇది స్టార్ట్ అయిన దానికి కొన్ని కమిషన్ ఆదేశాల మేరకు కొత్తగా ఏదైతే షాప్స్ ఉన్నాయో దానికి 3 అదనంగా కౌంటర్ పెట్టబోతున్నాం. అంటే ఒక ఒరిజినల్ షాపు దానికి ఇంకా 3 బ్రాంచెస్. బ్రాంచెస్ ఎక్కడ పెడతామంటే
ఆ ఊర్లోనే వేరే చోట ఉన్న స్కూల్ కానీ అంగన్వాడి సెంటర్ కానీ లేదా ఒక షెడ్ కానీ లేదా గ్రౌండ్ కానీ ఎక్కడ ఓపెన్ స్పేస్ ఉండాలి. కారణం ఏంటంటే ఒకే చోట వచ్చి అందరూ తీసుకెళ్లకుండా వేరే వేరే చోట వెళ్ళండి. దీనికి కలర్ కోడ్ పెడతాము, దీనికి ఏ ప్రకారంగా జరుగుతుంది ఎట్లా అని దానికి సపరేట్గా ఒక నోట్స్ ప్రతి ఒక్కరికి ఫీల్డ్ కి పంపిస్తాము. వాళ్ళకి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది, కలర్ కోడ్ టోకెన్ ఇస్తాము. రెడ్ కలర్ ఎంపీపీ స్కూల్ గ్రౌండ్, వైట్ గ్రీన్ కలర్ టోకెన్ అంగన్వాడీ గ్రౌండ్, ఇంకొకటి పసుపు కలర్ టోకెన్ ఏదో ఒక గ్రౌండ్, అండ్ బ్లాక్ కలర్ ఒరిజినల్ ఎఫ్ఏ షాప్, ఇలాగ మూడు దగ్గర పెట్టి అన్ని చేస్తాము. మన జిల్లాలో టోటల్ 2600 షాప్స్ ఉన్నాయి. దీనికి మనం ఒక 7000 కౌంటర్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనికి వెయింగ్ మిషన్స్ కూడా అవసరం ఉంటుంది. అలాగే దానికి బయోమెట్రిక్స్ కొనడానికి అక్కడ ఉన్న వాలంటీర్స్ మొబైల్లో వేసుకుంటారు, అదేం సమస్య లేదు. కానీ వెయింగ్ మిషన్స్కి కూడా మనము లోకల్ కానీ ఎఫ్పీ షాప్ డీలర్స్ దగ్గర ఉన్న ఊర్లో నార్మల్లీ కిరాణా షాప్స్ కానీ లేదా హోల్సేలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకొని ఎన్ని డీసెంట్రలైజ్ చేసినా ఎన్ని చిన్న చిన్న బ్రాంచెస్ పెట్టినా అక్కడ కంపల్సరీ వెయింగ్ మిషన్ ఉండాలి. ఇచ్చే సర్కిల్ని వెయి చేసి ప్రాపర్గా అందుచేయాలి. ఈ డిస్పర్స్ చేయడం ఉద్దేశం సోషల్ డిస్టెన్స్ పాటించడానికి. సో దయచేసి వచ్చే వాళ్ళకి టోకన్ సిస్టమ్ ఇచ్చి టైం ఇచ్చి ఈ టైంకి రండి తీసుకెళ్ళండి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంది. దీనివల్ల మన జిల్లాలో ఇప్పటివరకు ఏదైతే కరోనాని సక్సెస్ఫుల్గా మనం అడ్డుకుంటూ వచ్చామో అదే ప్రకారం ఇంత ముందు కూడా ఎసెన్షియల్ కమ్యూనిటీ సప్లై చేస్తూ ఈ కరోనాని మనము నిరోధించడానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గుంటూరు నుంచి రావాలి, అక్కడ అమాలి సమస్య అవ్వడం వల్ల స్టాక్ కొంచెం లేట్గా వస్తూ ఉంది. ఎవరు భయపడక్కర్లేదు, ఎవరికైతే ఇంకా కందిపప్పు రాలేదో వాళ్ళందరికీ డోర్ డెలివరీ చేయిస్తాం కందిపప్పు. మీరు ఎవరు భయపడక్కర్లేదు, ఎవరు మీరు మాకు రాదు అని అపహాల్లో విని మీరు ఇది పడక్కర్లేదు. దయచేసి మీరు రైస్ తీసుకొని ఉంటే కందిపప్పు రాలేదంటే కంపల్సరీగా మీకు డోర్ డెలివరీ చేయిస్తాను స్టాక్ వచ్చిన వెంటనే. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు నా ఉద్దేశము. ప్రజలకి సర్కిల్ని గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ధరలో అందచేయాలి, ఇది నా రిక్వెస్ట్. దయచేసి అందరూ పాటించండి. ఎవరు దీన్ని అధిగమిస్తామో నన్ను ఎవరు ఏం చేయాలనుకుంటే మాత్రం అది మీ అమ్మాయి క్లాక్ నుంచి 10 o'clock అనుకున్నాము. ఇప్పుడు డీసెంట్రలైజ్ చేస్తున్నాం కాబట్టి అది సరిపోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక షాప్ని 4 కౌంటర్లో పెట్టబోతున్నాం. ఇంకా కనుక 10 గంటలు సరిపోదంటే ఇంకా ఒక అవర్ పెంచి కూడా 11 o'clock చేయడానికి కూడా సమస్య లేదు. ఓన్లీ సిటీస్లో ఎక్కువ ఇబ్బంది అవుతా ఉన్నాం, అర్బన్ ఏరియా ఎస్పెషల్లీ రాజమండ్రి కాకినాడలో కొంచెం కంగ్రిగేషన్ ఎక్కువ అవుతుంది తప్ప విలేజెస్లో అంత సమస్య ఎక్కడ రాలేదు ఇప్పటి వరకు. చక్కగానే ఉంది.